అసలు జగన్ గారి పైన రాయిదాడిలో బోండా ఉమా గారి పైన కూడా ఆరోపణలు రావడం చూస్తాం. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది? ఆయన అరెస్ట్ చేశారా సార్? యా, యాక్చువల్గా ఈ డ్రామా అంతా నిన్న ఈవినింగ్ జరిగింది. బోండా ఉమా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారని చెప్తున్నారు. ఆ ఇద్దరిని చూడగానే బోండా ఉమా కొంత టెన్షన్ గురయ్యాడని చెప్తున్నారు. ఎందుకు వచ్చారు మీరంటే, మేము మీకు సెక్యూరిటీ ఇమ్మన్నారు సార్ అందుకని వచ్చామంటే ఆయనకి డౌట్ వచ్చేసింది. అంటే ఇలా పంపించి మనల్ని ఎక్కడికి పోనేకుండా చూసుకొని అరెస్ట్ చేస్తారేమని. ఎందుకంటే మొన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా బోండా ఉమా ఉలిక్కి పడుతున్నాడు. ఎవరు ఆయన మీద ఆయన ఉన్నట్టుగా ప్రకటించకపోయినా ఆయన నన్ను కానీ ఏమన్నా అరెస్ట్ చేస్తే నేను మీ అంత చూస్తా, 4వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా, ఇలాగంత మాట్లాడుతున్నాడు. అట్లాగే ఆ సతీష్ను కూడా వెనకేసుకొచ్చి అతను పక్కన అన్న క్యాంటీన్ మూసేస్తారని కోపంతో రాయేశాడు. అతనికి మందు 1/4 బాటిల్ మందు ఇస్తాము అని ప్రామిస్ చేశారు, అది ఇవ్వలేదని రాయేశాడు. ఇలాగంతా కూడా మాట్లాడాడు. అంతకుముందేమో అసలు జగనే వేయించుకున్నాడు అనేది కూడా బోండవమ్మ మాట్లాడాడు. ఇలా ఆయనకి ఎందుకును మొత్తానికి డౌట్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అనుచరుడుగా ఉన్న దుర్గారావు A2గా ఉన్నాడు దీంట్లో అని చెప్తున్నారు. దుర్గారావుకి కూడా క్లోజ్ అసోసియేట్ సతీష్, ఈ రాయి జగన్ మీద వేసిన అబ్బాయి పేరు సతీష్. సో ఇలాగా వాళ్ళిద్దరూ తనకు క్లోజ్ కాబట్టి ఖచ్చితంగా ఇది తనకు చుట్టుకుంటుందని భయపడుతున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే దుర్గారావు ఈయన పేరు చెప్పే అవకాశం ఉంది. మామూలుగా ఇప్పుడు సతీష్ ఏం చెప్పాడంటే నన్ను దుర్గారావే వేయమన్నాడు అని సతీష్ వాంగ్మూలంలో చెప్పినట్టుగా వాళ్ళు నిన్న పిటిషన్లో కోర్టుకి రిమాండ్ పిటిషన్లో చెప్తున్నారు పోలీసులు. సో వాళ్ళు దుర్గారావు పేరు చెప్పలేదు కానీ A2 అంటున్నారు. A2 అనేది ఇంకెవరు లేరు, దుర్గారావే. సో అది క్లియర్గా అయితే దుర్గారావే వేయమంటేనే ఇతను వేశాడు. ఎందుకంటే ఇతను ఎప్పటి నుంచో కూడా సతీష్, దుర్గారావు, ఇంకొంతమంది అక్కడ వడ్రి కాలనీలో కుర్రవాళ్ళు కొంత ఇట్లాంటి దౌర్జన్యాలు, దోపిడీలు ఇలాంటివి చేస్తున్నారు. అందులో ఈ అబ్బాయి రాయి వేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. ఏదైనా గురి చూసి కొట్టడంలో బాగా ఎక్స్పర్టు. సో అందుకని ఇతన్ని వాడారని. ఇంకొకటి కూడా బయటకు వచ్చింది, అదేంటంటే 2 సార్లు జగన్ మీద అటెంప్ట్ చేశారని. ఫస్ట్ టైము చేసినప్పుడు ఆ దాబా కొట్ల దగ్గర ఫస్ట్ టైము ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఆగుతారని చూస్తే అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ గురి చూసి కొట్టాడని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఇది ప్లాన్డ్గా చేసిన హత్యా ప్రయత్నమే తప్ప మామూలుగా ఏదో కోపంతోనో ఇంకోటో ఇంపల్సివ్గా చేసింది కాదు. క్లియర్గా దుర్గారావు వీళ్ళు ప్లాన్ చేసుకొని అతని దగ్గర రాయించారు, అతను ఎందుకంటే ఎక్స్పర్ట్ ఈ టీంలో అని. సో దీనికి సంబంధించి 12 మంది సాక్షులను పెట్టారు. ఆల్రెడీ విఆర్ఓ స్వర్ణలతతో కూడా ఇందులో ఒక సాక్షి ఎల్ఐ అని పెట్టారు. ఆ ఎల్ఐ వాళ్ళ అబ్బాయి కూడా ఈ టీంలో ఉంటాడు, అబ్బాయి మైనర్. సో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకు పోయి చెప్తే ఇలా జగన్ పైన రాయేసింది సతీష్ అని వాళ్ళ నాన్న వెళ్ళి ఆ విఆర్ఓ కలిసి విఆర్ఓకి చెప్పారని. ఎందుకంటే మళ్ళీ మనకెక్కడ చుట్టుకుంటుందని ముందు పోయి చెప్పారని పోలీసులు చెప్తున్నారు. సో ఇదంతా ఇప్పుడు ఏమవుతుందంటే బోండా ఉమ్మకి చుట్టుకునే అవకాశం ఉంది. అందుకని బోండా ఉమ్మ ముందుగా పారిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఏమో నిన్న ఈ పోలీసులు వెళ్ళగానే బోండా ఉమ్మ చూసి షాక్ అయ్యి షర్టు మార్చుకొని గోడ దూకి పారిపోయాడని రాస్తున్నారు. ఈ లోపల అతను వంగవీటి రాధాకి వాళ్ళ మామయ్యకి ఫోన్లు చేశాడని, వాళ్ళు వచ్చి తనని తీసుకెళ్లారు, మొగలరాజపురం తీసుకెళ్లారని చెప్తున్నారు. అంటే పోలీసుల ప్లానింగ్ చూస్తూ ఉంటే ఇది మెల్లమెల్లగా బోండా ఉమాకి చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కాలనీలో 6 మందిని తీసుకొని వెళ్ళి విచారిస్తున్నారని చెప్తున్నారు. కానీ దాని మీద సలీం అనే అతను కోర్టులో కూడా పిటిషన్ వేశాడు సెర్చి టీమ్ని పెట్టమని. సో ఇది సెర్చ్ కమిటీని ఫామ్ చేసిన కోర్టు కూడా సెర్చ్ కమిటీ నేను వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఎస్పీ ఆఫీసులు, ఏఎస్పీ ఆఫీసులు అన్నీ కూడా తిరిగారు, ఎక్కడ వీళ్ళు లేరనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ వడ్రా అక్కడ కాలనీ వాసులేమో లేదు, మా వాళ్ళని తీసుకెళ్లారు, 16వ తేదీ తీసుకెళ్లారు, ఇప్పటి వరకు మా వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేదు, మాకు ఆందోళనగా ఉందని వాళ్ళు అంటున్నారు. మామూలుగా పోలీసులు ఇట్లాంటివి చేయడం అనేది వెరీ కామన్, అదేమీ పెద్ద విచిత్ర విషయం కాదు. వాళ్ళు మామూలు వాళ్ళని అయితే ఏం చేస్తారంటే ఏ వారెంట్లో ఏముండవు, వచ్చి ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయిన తర్వాత ఇట్లాగే ఏమైనా కోర్టులో కేసు వేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేటు
గెస్ట్ హౌస్ లో అట్లాంటి దగ్గర పెట్టేసుకుంటారు వాళ్ళు. పెట్టేసి అక్కడ వాళ్ళని విచారించడం, వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయడం, లేదంటే బెదిరించడం, మీ అమ్మ నాన్న బతకరని చెప్పడం, రకరకాల పద్ధతుల్లో బెదిరిస్తారు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేస్తారు. అలాగా ఇప్పుడు బోండా ఉమ నిజంగానే ఈ దుర్గారావుకి చెప్పాడా, దుర్గారావు సతీష్కి చెప్పాడా, ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే గానీ మనం కరెక్ట్ అని చెప్పలేము. ఇప్పటి వరకు ఏంటంటే సతీష్ అనే అబ్బాయి వేశాడని చెప్తున్నారు. దానికి సంబంధించి కోర్టుకి ప్రాథమిక ఆధారాలు పెట్టారు. అందులో ప్రధానంగా ఏంటంటే సెల్ ఫోను, తర్వాత వీడియో ఫుటేజ్, తర్వాత ఆ అబ్బాయి సెల్ ఫోన్ తీసుకొని అందులో సిడిఆర్ ఉంది, కాల్ డేటా రికార్డు, దాంట్లో కూడా ఇవన్నీ మాట్లాడినారు, చాట్ చేసుకున్నారని చెప్తున్నారు. అవన్నీ పెట్టారు. అలాగే సెల్ టవర్ లొకేషన్ లో కూడా వీళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారని పెడుతున్నారు. ఆ వివేకానంద స్కూల్ దగ్గర నుంచి చేశారనేది ఇప్పుడు పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్ అనమాట. సో ఈ క్రమంలో ఇవన్నీ చూడడం వల్లే జడ్జి గారు కూడా ఈ అబ్బాయికి సతీష్కి 14 డేస్ రిమాండ్ ఇచ్చారు. నిజానికి అవతల సలీం చాలా గట్టిగానే కౌంటర్ చేశారు. ఎందుకంటే జగన్కి సతీష్కి ఏ రకమైన ఎనిమిటి కానీ గొడవలు కానీ ఆస్తి గొడవలు ఇంకొకటి లేవు. అలాంటప్పుడు అతను చంపడానికి ఎందుకు వేస్తాడు, అతను చంపాల్సిన అవసరం ఏంటి, మోటివ్ ఏంటి అనేది అడిగారు. కానీ యువతర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటంటే అతను డబ్బులు ఆశ చూపించాడు దుర్గారావు అంటే ఏటు, సో డబ్బులు ఆశ డబ్బుల కోసం అతను వేశాడు, దానికి అంతకంటే మోటివ్ ఏముంటుంది, కిరాయి హంతకులకి అందరికి పర్సన్స్ తెలుసుంటారా, ఆస్తి గొడవలు ఉంటాయా, సో వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎవడైనా అన్నోన్ పీపుల్ని కూడా చంపుతారు వాళ్ళు, సో అంత మాత్రాన ఆస్తి గొడవలు లేవు కదా, ఇతనికి ఇతనికి ఏమి లేవు కదా గొడవలు, పక్కింటి గోడ గొడవ ఇంకోటి లేదు కదా అని కోర్టులో వాదిస్తే అది చల్లదు. అదే ఈయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్ళాడు. ఇతను ఒక వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు, అబ్బాయికి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు, దానికి ఆశపడే అబ్బాయి వేశాడు. ఎందుకంటే వాళ్ళు మొత్తం టీంలు ఇతనే గురిగా కొట్టగలిగాడు కాబట్టి ఇతనే సెలెక్ట్ చేశారు వాళ్ళు. దీని వెనుక కుట్ర ఉందని 120B కూడా ఐపీసీ కింద పెట్టారు. దాని తర్వాత ఇది హత్యాయత్నమే అని చెప్పి కూడా 307 పెట్టారు. అంటే క్లియర్గా కుట్ర చేసి ముందుగానే ఆ సిమెంటు కాంక్రీట్లో ఉన్న రాయిని తీసి అది బాగా షార్ప్గా ఉన్న వైపు పట్టుకొని ఆ షార్ప్గా ఉన్న వైపే తగిలేటుగా అతను వేశాడు. ఎందుకంటే అతనికి ముందు నుంచి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, సో అందుకని అతను షార్ప్ షూటర్ లాగా అతను రాళ్లతో కొట్టగలిగిన ఒక నైపుణ్యం ఉందని చెప్పి అతను సెలెక్ట్ చేశారనేది ఇప్పుడు పోలీసులు వాదన. సో ఇప్పుడు బోండా ఉమ ఇప్పటికైతే ఎస్కేప్ అయినొచ్చు కానీ అతను పట్టుకోదలుచుకుంటే అతను ఏమవు, ఎందుకంటే అతను కంటెస్ట్ చేస్తున్నాడు. సో అతన్ని మరి కావాలని విజయవాడ సెంటర్లో వెల్లంపల్లిని గెలిపించడం కోసం బోండా ఉమ ఇరికిస్తున్నారా, లేకపోతే నిజంగానే బోండా ఉమ దుర్గారావుకి చెప్పాడా, మీ టీంలో ఎవరో ఉన్నారన్నావు కదా వాళ్ళ దగ్గర రాయించాయని చెప్పాడా, సో చెప్తే ఎందుకు చెప్పాడా ఆయన, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరి ఇప్పుడు ఎందుకు సతీష్ని అయితే ఇమ్మీడియట్ కోర్టు పెట్టారు, దుర్గారావుని ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఏమైనా పెడతారా, ఎందుకంటే మళ్ళీ రేపు లేదు, ఈరోజు కూడా హాలిడే కానీ పెట్టాలనుకుంటే జడ్జి ఇంటి దగ్గర కూడా పెట్టచ్చు వాళ్ళు. సో అట్లేమన్నా చేస్తారా, లేకపోతే ఇతను బెయిల్ రాకుండా ఉండడం కోసం ఈరోజు బోండా ఉమను కూడా అరెస్ట్ చేస్తే రేపు సండే కాబట్టి ఒకరోజు లోపల పెట్టవచ్చు అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, ఇవన్నీ తెలియాల్సి ఉంది. అట్లాగే సతీష్కి సంబంధించి కూడా వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తున్నారు, ఎందుకంటే అబ్బాయిని ఇంకా ఎక్కువ విచారించాలని. మామూలుగా అయితే అనఫిషియల్గా వీళ్ళు 5-6 రోజులు మినిమం పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ కావచ్చు బయట ఎక్కడైనా పెట్టుకొని విచారిస్తారనమాట. కానీ వీళ్ళకి ఇప్పుడు అది ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కోర్టు ఇదైంది. అయినా కూడా వీళ్ళు దుర్గారావుని అయితే వాళ్ళ కస్టడీలోనే పెట్టుకున్నారు. అట్లాగే సాక్షులను కూడా 12 మందిలో 6 మంది కుర్రవాళ్ళని, మైనర్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ దుర్గారావు పేరెంట్స్ కూడా, పేరెంట్స్ కానీ భార్య పిల్లలు వీళ్ళు కూడా బాగా నిన్న వచ్చి ఆందోళన చేశారు. కానీ వాళ్ళు పోలీసులు మీ వాళ్ళు ఎక్కడికి ఏమి, మీ వాళ్ళకి ఏమి కాదు, మేము పంపిస్తామని చెప్పి వాళ్ళని సర్ది చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో ఈరోజు ఈవినింగ్ లోపల మనకి క్లారిటీ వస్తుంది బోండా ఉమని అరెస్ట్ చేస్తున్నారా లేదా.